యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వైస్ ఎంపీపీ మరియు జెడ్పీటీసీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఫిల్టర్ వాటర్ అయినా లేకుంటే బోర్ వాటర్ అయినా చాలా ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడం లేదా కొన్ని టీవీ పై మూడు వైపు బయట ఉండడం, దానివల్ల నల్లా తీసేసి వాళ్ళు పోతుంది, గంట ఉన్న వాళ్ళకు రావట్లేదు. అటువంటి అప్పుడు ఏమవుతుంది, మనం దానికోసం గేట్ వాల్ సిస్టమ్ అరేంజ్ చేసుకొని జోనింగ్ సిస్టమ్, జోనింగ్ ఏమైనా తప్పకుంటే జోనింగ్ కూడా చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్లో చేస్తున్నాం. ఇంకా ఏమైనా కొన్ని చోట గ్రూప్ అయితే బయట కనబడతాం, దాన్ని ఏం చేయాలి, లోపలి తోపి గేట్ లోపల మనం లోపల దాన్ని చేయాల్సి వస్తుంది. ఫిల్టర్ రాగాలని వాళ్ళు అనుకుంటున్నారు, ఎందుకంటే మనమే అలవాటు చేసినాం ఆ పరిస్థితి, మనమే అలవాటు చేసినాం. ఇప్పుడు వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మనదే. మీరు ఎంతకు చాలా గొప్పగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రెండు విడతలు బ్రహ్మాండంగా సక్సెస్ చేసిండ్రు. మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పల్లె ప్రగతి మాత్రమే కాదు, పల్లె ప్రగతి ఏదో ప్రభుత్వం మనకు పిలుపునిచ్చినప్పుడే పల్లె ప్రగతి చేయాలని ఏం లేదు. మీరు ప్రతి నెలా పల్లె ప్రగతి పెట్టుకోవచ్చు, రెండు నెలలకు ఒకసారి కూడా మీరు పల్లె ప్రగతి పెట్టుకోవచ్చు. పల్లె ప్రగతి కాన్సెప్ట్ ఏంటంటే ప్రజల్ని భాగస్వాములు చేసినప్పుడే ఊర్లు బాగుపడతాయని. ఒక్క సర్పంచ్ అనుకుంటే ఊరు బాగైపోతుంది, ఒక్క ఎంపీడీసీ అనుకుంటే బాగైపోతుంది, వార్డు మెంబర్ అనుకుంటే బాగైపోతుంది అనేది అబద్ధం. ప్రజల్ని భాగస్వాములు మీరే, మీ కళ్ళతో మీరే చూస్తున్నారు కదా ఏం జరుగుతుంది. ఇదివరకు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఇంత ఆమె చింతపండు తీసుకున్నా తెలుసు, చింతపండు ఇప్పుడు ఏం చేసేది, రోడ్డు మీద తీసి కొట్టేది, కరెక్టా కాదు. ఇంట్లో చెత్త ఏమైనా ఉంటే రోడ్డు, మన ఇంటి ముందర రోడ్డు ఉంటే రోడ్డు అవతల పోయి కావాలి, లేదంటే వాకి ఉడిచిరంటే ముడిచేసి మోరీలకు నెట్టేయాలి. ఇవన్నీ మనం పడ్డ ఇబ్బందులు, దోమలు, ఈగలు, రోగాలు, ఈ రోగాలతో హాస్పిటల్కి లక్షలు లక్షలు కట్టుడు, వేలకు వేలు కట్టుడు నిజమే.